వెల్కమ్ టు S8 న్యూస్. ఆదివారం రాత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తన వారాహయాత్రలో భాగంగా ఏలూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాష్ట్రంలో ఉన్న వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కాకినాడ జిల్లా పెద్దాపురం వాలంటీర్లు నిరసన చేపట్టారు. పెద్దాపురం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ర్యాలీగా వచ్చి మానవహారం చేపట్టి పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను వాలంటీర్లు మాట్లాడుతూ నిస్వార్థంగా సేవలందిస్తున్న వాలంటీర్లపై ఇటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం పవన్ కళ్యాణ్ కు తగదని వెంటనే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించి రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసన అనంతరం పెద్దాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అండి, పెద్దాపురం క్రిస్టియన్పేట ఏడీ సచివాలయం నుంచి మాట్లాడుతున్నాను. మరి మొన్న ఏలూరు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు వారికి వచ్చిన నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. మరి వాలంటీర్ల పైన ఎన్నో ఆరోపణలు చేశారు. ఏంటంటే మేము ఏదో స్మగ్లర్ చేసి ఆ డేటాను అంతా కూడా ఎవరికి మేము అప్పగిస్తున్నట్టు, లేదా ఒంటరి మహిళల మీద మేము ఏదో చెడ్డ ప్రవర్తనలు చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కనుక మేము అనేక కరోనా టైంలో కూడా ఎవరు సేవ చేయలేని టైంలో కూడా మేము 5 ఇంటికి తెల్లారగట్ల 5 గంటలకు వెళ్ళి వాళ్ళకి శాంక్షన్లు కూడా వాళ్ళకి ఏమేమి కావాలో జగనన్న మీకు తోడున్నాడని ప్రతి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందిస్తూ ఉండేవాళ్ళము. కానీ ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడ దాక్కున్నాడో తెలీదు. అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కనుక మీరందరూ కూడా వాలంటీర్లు అందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ కోరాలని మేము అడుగుతున్నాము. తప్పనకుండా పవన్ కళ్యాణ్ ఏ సభలో అయితే బహిరంగ వాలంటీర్ల పైన ఆరోపణలు పెడతాడో అదే సభలో పవన్ కళ్యాణ్ మా అందరికి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాము. చెప్పాలి, జగన్ క్షమాపణ చెప్పాలి, జగన్ క్షమాపణ చెప్పాలి. నేను పెద్దాపురం ఏడో సచివాలయం వాలంటీర్ గా పనిచేస్తున్నాను. మొన్న జరిగిన ఏలూరు సభలో మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల గురించి చేసిన వ్యాఖ్యల గురించి ఏంటంటే, ఆయన మొన్న ఏలూరులో జరిగిన వ్యాఖ్యల్లో వాలంటీర్ల డేటా ద్వారా అంతా తప్పుగా జరుగుతుంది, వాలంటీర్లు ఇచ్చిన డేటా ప్రకారం కొంతవరకు దుర్వినియోగం అనేది జరుగుతుంది అనేసి అంటున్నారు. ఎక్కడ ఏ సచివాలయంలో ఇచ్చిన వాలంటీర్ ద్వారా దుర్వినియోగం జరుగుతుంది అనేది ఆయన ఎంతమంది ముందు అయితే చెప్పారో అంతమంది ముందు నిరూపించుకొని ప్రతి గ్రామ సచివాలయానికి వచ్చి తిరిగి ఎందులో లోపాలు ఉన్నాయో పరిష్కరించి తద్వారా వచ్చిన కంప్లైంట్స్ని మాత్రమే ఆయన ఇచ్చేయాలండి. అదేవిధంగా వాలంటీర్ని కొన్ని దుర్భాషలు ఆడడం జరిగింది. టోటల్గా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 250,000 మంది వాలంటీర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2019లో మా ప్రయాణం అనేది మొదలైందండి. అప్పటి నుంచి ఎక్కడా కూడా అవినీతికి తావలేకుండా ప్రతీ నెల 1వ తారీఖున ఉదయాన్నే ఫంక్షన్లు అందించి కరోనాలో ఉత్తమ సేవలు అందించిన సేవలుగా మన ఆంధ్రప్రదేశ్ ముందంచున ఉన్నదండి. అన్ని రాష్ట్రాలు కూడా మన ఆంధ్రప్రదేశ్ వంక వెలుగెత్తి చాటుతున్నాయి. మీ ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ సేవలు అనేవి చాలా ఉత్తమంగా ఉన్నాయని, అటువంటి వాలంటీర్ వ్యవస్థని ఈరోజు ఆయన ఇలా దుర్భాషలాడడం అనేది జరిగింది. ఎందుచేతనైతే ఆయన అలా అన్నారో, ఆయన దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయనేసి అంటున్నారో, ఆ సాక్ష్యాలు పట్టుకొని ప్రతి గ్రామ సచివాలయం తిరిగి ఏ వాలంటీర్ అయితే డేటాను తప్పుడుగా యూజ్ చేస్తుందో ఆ వాలంటీర్ని ఆయన ఏం చేయాలనుకుంటున్నారో దాని ద్వారా పరిష్కరించుకోవాలి. అంతేగాని అంతమందిని మాట్లాడడం సరైనది కాదు. అదేవిధంగా మాకు జనాల దగ్గరికి వెళ్తుంటే మేము ఒక కుటుంబ సభ్యుల్లాగా మమ్మల్ని ఆదరిస్తున్నారు ప్రతి ఒక్కరుని. ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల మమ్మల్ని ప్రతి ఒక్కరు అనుమానంగా చేయడము చెందడము చేస్తున్నారు. ఏ సభలో అయితే ఆయన వాలంటీర్లు ఇలా చేస్తున్నారో అన్నారో అదే సభలో బహిరంగ క్షమాపణ చెప్పాలని నేను పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. నమస్కారం అండి, నేను పెద్దాపురం 12వ సచివాలయంలో వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నాను. మొన్న ఏలూరు బస్ యాత్రలో పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల గురించి చాలా అసభ్యంగా మాట్లాడడం జరిగింది. అది ఏంటంటే ప్రతి సచివాలయ వాలంటీర్లు కూడా డేటా కలెక్ట్ చేసి మేము సచివాలయ పరిధిలోనే ఉంచుతాం, లేదా మా దగ్గర ఉంచుకుంటాం, అంతేగాని మేము ఎక్కడా కూడా బయటకు రిలీజ్ చేయం ఆ డేటాని. ఆయన ఏం చెప్పుకొచ్చాడంటే ఈ డేటాని చాలా 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 చెడ్డగా వినియోగిస్తున్నారు. ఉమెన్ ట్రాఫికింగ్ అని ఒక చాలా చందాలైన ఒక మాట అన్నాడు. ఉమెన్ ట్రాఫికింగ్ అంటే ఆ విదేశాల్లో అమ్మాయిలు అమ్మేసి పంపించేసి అది ఒక ఉమెన్ ట్రాఫికింగ్. అది స్మగ్లర్ చేస్తారు అంటే ప్రతి వాలంటీర్ కూడా స్మగ్లర్గా పనిచేస్తున్నాడా ఈ రాష్ట్రానికి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారిని. అసలు ఆ మాట 5,000కి మేము జీతం కోసం పని చేయట్లేదు కానీ స్వచ్ఛందంగా సేవ చేయడానికి మేము 5,000 రూపాయలు జీతం తీసుకుంటూ గౌరవయాతనం తీసుకుంటూ మేము చాలా సక్రమంగా కరోనా టైంలో కూడా ప్రాణాలకు తెగించి మేము అందరం కూడా
మన ప్రాణం పక్కన పెట్టి అదిరోల్ ప్రాణం కాపాడడం మేము వాలంటీర్ ప్రతి ఒక్క వాలంటీర్ కూడా దాన్ని అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ గారు వెంటనే క్షమాపణ చెప్పి ప్రతి వాలంటీర్ కి కూడా క్షమాపణ చెప్పి మేము ఎలా మీరు ఎందుకు మేము ఇలా అన్నారో సరే వాలంటీర్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ అనే సంక్షేమ పథకాలు ఒక పథకాన్ని తీసుకొచ్చారు అదే పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఏవే సంక్షేమ పథకాలు తీసుకొస్తారో అదే వాలంటీర్ కి ఇంపార్టెన్స్ ఏమేమి ఇస్తారో అని కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాను దయచేసి ఇలాంటి వాలంటీర్ని స్వచ్ఛందంగా సేవ చేసి వాలంటీర్ని కూడా ఏ ఏ దురుద్దేశంతో కూడా ఇలాంటి ప్రతి ప్రజా ప్రతి రాజకీయ నాయకుడిని కూడా నేను అడుగుతా ఉన్నాను ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఎటువంటి అసభ్యకంగా వాలంటీర్ని అనకూడదని చెప్పేసి నేను అంటున్నాను లేదా ప్రతి సచివాలయం నుంచి కూడా ప్రతి పార్టీ నుంచి కూడా రాజకీయ నాయకుడు వచ్చేసి విజిట్ చేసి వాలంటీర్లు ఎలా సక్రమంగా పనిచేస్తున్నారు వీళ్ళు ఎలా నిర్వహిస్తున్నారో కూడా ప్రత్యేకంగా చూసి చూసి మాట్లాడాలని చెప్పేసి నేను అడుగుతున్నాను ఈ ఈ ఉమెన్ ట్రాఫిక్ అనేది పవన్ కళ్యాణ్ గారికి ఎలా తెలిసిందంటే కేంద్ర సేవా సంఘం నుంచి ఈయనకి తెలియజేశారట ఆ సేవా సంఘాలు ఎవరో ఏంటి అని కూడా పవన్ కళ్యాణ్ గారు నిరూపించుకోవాల్సి ఉంది మహిళా సంఘాలు కూడా అదే అడుగుతున్నాయి ఈ మహిళల్ని ట్రాఫికింగ్ అంటే అది చాలా చిరాకమైన విషయం అది మీరు మహిళలు చాలామంది ఉన్నారు ఇక్కడ అది మహిళలే ఖండించాలి అని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ గారిని క్షమాపణ చెప్పవలసిందిగా నేను ఈరోజు కోరుతున్నాను.